నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్య. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్య. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్య. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. నా ఆరాధనకు యకుడవు నా సుతులపై ఆసీనుడవు. నా ఆరాధనకు యకుడవు నా సుతులపై ఆసీనుడవు. నీవే యేసయ్యా, 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 నీవే యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. రక్షణ ప్రణాళికలో నన్ను స్థిరపరచావు. కుహల కందని మేలులెన్నో చేశావు. రక్షణ ప్రణాళికలో నన్ను స్థిరపరచావు. కుహల కందని మేలులెన్నో చేశావు. వీడని నీ కృపను తోడుగా ఉంచావు. వీడని నీ కృపను తోడుగా ఉంచావు. నీ రెక్కల నీడలో నన్ను దాచినావు. రెక్కల నీడలో నన్ను దాచినావు. యేసయ్యా, యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. చాలండి, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్దాం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితిరమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చాలండి, ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల మధ్య ప్రభువా, నీ ఆత్మను ప్రజ్వలింపజేసి కొంత సమయం మా మంచి బోధకుడవై మాకు బోధించమని, మా హృదయాలను తెప్పరిల్లచేయమని, నీ జనన విధానము ప్రభువా నీ ఆత్మతో ప్రజ్వలింపచేయండి. మీరు మాట్లాడితే చాలు ప్రభు, మేము మాట్లాడితే ఏం నిష్ప్రయోజనం. మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క పత్రికను రచించింది మరి యోహాను గారు. యోహాను అంటే యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు. ఈయన పత్రిక రాస్తూ ఏమని రాస్తున్నారంటే, జనన విధానాన్ని
ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి సంబంధించిన వాక్కుని అందులో పొందుపరిచాడు. మనము ప్రేమించితమని కాదు, దేవుడు మనలను ప్రేమించను, మనము ప్రేమించినమని కాదు. పేడ గ్రంథం 1:6 మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఎప్పటి వరకు అండి? యుగ యుగములు, తరాలు మారిన, యుగాలు మారిన మారని దేవుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. 4:14 ఒకసారి చదువుకుందాం చూడండి. మరియు ఎట్లమ్మా తన కుమారుని లోకరక్షకుడుగా ఉండునట్లు పంపించుట, అది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు పంపారట? లోకరక్షకుని మన కోసమని, మన రక్షణ కోసమని, మన రక్షణ ప్రణాళికలో స్థిరపరచడానికి కోసమని ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడంట దేవుడు? లోకరక్షకుడు, విమోచకుడు, పాపరహితుడు, ఏ కల్మంక్షము లేనిటువంటి మహిమాన్ని చూడండి. ఆయన జనన విధానాన్ని మనము 2022 కూడా మన సంఘము అత్తాశక్తితో ఆనంద డోలికలో తేలియాడబడుతూ జరుపుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? మన రక్షకుడు అండి, మన ప్రాణప్రియుడు అండి, లేఖనాలు నెరవేర్చడానికి కోసమని వచ్చిన అవతరించిన అవతార పురుషుడు. అయితే మత్తయి సువార్తలో 1:18 18వ వాక్యంలో ఈయన జనన విధానాన్ని గురించి రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి. యేసుక్రీస్తు జనన విధానము ఎట్లు అనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేబునకు ప్రధానము చేయబడిన తర్వాత. ఇక్కడ ఉంది పాయింట్. ప్రధానమైతే చేశారు కానీ ఏకము కాకమునుపు. ఏకమంటే మనందరికీ తెలుసు. మరి ఏంటి కారణం? ప్రధానం చేయబడింది యేసేబుకి, వారు వేకము కాకమునుపు అని వాక్యము చలవిస్తుంది. పరిశుద్ధుడు మన దేవుడు అండి. పరిశుద్ధుడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగానే ఉండాలి. చదువు, ఆ కంటిన్యూషన్ చదవండి. వారు వేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేబు నీతిమంతుడు. ఎవరంట? యేసేబు ఎవరంటండి? నీతిమంతుడు. ఆమె భర్త కూడా నీతిమంతుడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉండాలి. అందుకని ఆ నీతిమంతుడు ఏం చేశాడంటే ప్రభు చెప్పిన మాట జబదాటలేదు. ఏ వ్యక్తి అయితే ప్రభు చెప్పిన మాట జబదాటడో ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ బిడ్డలు ఆశీర్వదకరంగా మార్చబడతారు. దేవుడు బ్లెస్ ఇస్తాడండి. కనుక ప్రియ సంగమా, వారు వేకము కాకమునుపు యేసేబు మరి ఎంత నీతివంతుడో అర్థమైందా? ఆమె ఆ పరిశుద్ధిని డెలివర్ అయ్యేంతవరకు. 22వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏం పేరండి? బాప్టిస్టు సంస్థ చాలా గొప్పదండి. బాప్టిస్టు వ్యవస్థ అనేది చాలా గొప్పది తెలుసండి. వాస్తవమిది, సత్యమిది. లేఖనానుసారంగా ఉద్భవించిన బాప్టిస్టు వ్యవస్థ చాలా గొప్పదండి. ప్రణాళిక ఇది, ప్రణాళికలో ఉద్భవించింది. కనుక ఈ ప్రవచన వాక్యము ఎక్కడుంది? ఎవరికి ప్రబోధించాడు దేవుడు?
యెషయా యెషయా గ్రంథములో 7వ అధ్యాయము 10వ కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుడి గని ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టను. అయితే ఈ పౌలు గారు ఒక మాట చెప్పాడు తిమోతిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే 15వ వాక్యంలో, అసలు ఎందుకు వచ్చాడో ప్రభు అనేది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదనియు, నేను ప్రధానుడను. ఈ భక్తుడైన ఈ పౌలు గారు తన పత్రికలు రాసుకున్నాడు. అపొస్తలైన యోహాను గారు ఆ మూలవాక్యం చదువుకున్న రీతిగా ఆ మూలవాక్యంలో క్రిస్మస్ గురించి రాశాడు. ఎందుకు రాశారు చెప్పండి చూడండి, 15వ వాక్యం చదవండి, 4:15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును, వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు ప్రభు అంటే మామూలు వ్యక్తి కాదండి. పరలోక రాజ్యములో ప్రియా సంగమ, పరలోక రాజ్యములో తండ్రి అడిగాడట, తండ్రి నా కొరకు భూలోకములో సిలువ యజ్ఞ బలి పశువుగా పాపుల రక్షకుడిగా రక్తము చిందించి వారిని అందరి విమోచించాలి పాపములో నుంచి, చీకటి హృదయాలను వెలుగుతో నింపాలి అని చెప్పేసి అడిగాడంటండి. ఎవరో మన తండ్రి, మనందరికీ తండ్రి ఎవరండి? యెహోవా. మన అంతములేంటి, మనందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాం. అబ్రహాం తండ్రే మనకి, విశ్వాసులకు తండ్రి. అయితే దేవాది దేవుడైన యెహోవా పరలోకం మందు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడిగితే నేనున్నాను తండ్రి అన్నాడంట. ఎవరో ఎవరండి? యేసు ప్రభు. యేసు అంటే రక్షకుడు, ఏమంటే క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు రక్షకుండు ఇమ్మానుయేలు, పాపాలను బాపువాడు శ్రీయేసుడు, పాపుల పాలిటి పెన్నిది బాలయేసుడు. యెషయ జన్మించే పశువుల పాకయందు ఎంతో సంతసము ఈ భూలోకమందు. నిజముగా క్రిస్మస్ సెలబ్రేషన్లో మన హృదయాలలో క్రీస్తు జన్మించినట్లయితే అది నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం. క్రీస్తు ఎప్పుడైతే జన్మిస్తే చీకటి హృదయాలు పోయి వెలుగు హృదయాలుగా మార్చబడతాయి. ఎందుకంటే వెలుగై ఉన్నవాడు మన దేవుడు. చీకటిని తొలగించాలి. చీకటి అంటే పాపం అండి. చీకటి అంటే పాపము అల్పమైన దానివి కావు. ఎందుకని? యూదా దేశ బెత్లెహేము ఎవరు నిర్మించారంటే దావీదు మహారాజు నిర్మించాడు. అయితే యూదా గోత్రం నుంచే దేవుడు అవతరించాలి గనుక, ఎరు శిగురుల నుంచి అవతరించాలి గనుక, ఉద్భవించాలి గనుక, అందుకని యూదా దేశం బెత్లెహేములే ప్రభు జన్మించాలి కదా. ఈదో దేశము బెత్లెహేములే జన్మించాలి. అక్కడ జన్మించితే ఇప్పుడు మరియా యోసేపులు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ జనాభా లెక్కల కోసమని వెళ్ళారు కదండి. జనాభా లెక్కల కోసమని వెళ్ళారు. ఎక్కడికి? బెత్లెహేముకు వెళ్ళారు. బెత్లెహేముకి వెళ్తే ఈమెకు నిండు సూలాలు కాబట్టి, ఆమె ప్రసవించే దినములు సమీపించినాయి కాబట్టి ఆ యూదా దేశముల్నే బెత్లెహేముల్నే జన్మించాలి కనుక అక్కడ జన్మించడం జరిగింది. ఆ జన్మించిన వెంటనే దూత ఏం చేసింది, గాబ్రియేలు దూత ఏం చెప్పిందండి 10వ వాక్యం. అయితే ఆ దూత భయపడకుడి. ఏంటంటే మన కుక్కలకేనా? మన కుక్కలకి కాదండి సిస్టర్, మన కుక్కలకి కాదండి ప్రియ సహోదరి సోదరులారా, మన కుక్కలకే కాదు. అక్కడ రాయబడిన వాక్యము ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి తెలియజేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు గొర్రెలు కాచుకుంటున్న కాపరులకి తెలియజేస్తున్నాడు.
పామరులకు తెలియజేస్తున్నాడు. ఎవరు తెలియజేస్తున్నారండి? దేవుని దూత, గాబ్రియల్ దూత. ఆ పొలంలో ఆ రాత్రి వేళ మందను కాచుకుంటుంటే వారికి తెలియజేశాడు వర్తమానము. ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలియబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో మీతో వచ్చి ఏదో ముచ్చటించిపోవటానికి రాలేదు. నో నథింగ్. కాకపోతే మాకిచ్చిన ఆ వరం ఉందే, కృపావరం, దాన్ని చేపట్టి మీతో మాట్లాడడం జరుగుతుంది. కనుక అయితే ఆ దూత భయపడుకుని ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వార్థమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. నేడు అంటే ఈరోజు కూడా, ఈరోజు కూడా తెలియజేస్తున్నాడు ప్రభు. ఇట్లాంటి మాటలు చాలా ఎదుగున్నాయండి అని అన్నాడు ఆశీర్వంద గారు. మన మాటలు కాదండి, మన మాటలు అయితే ఊరిట్టో చెప్పండి. అసలు మీ మధ్యకు నేనుగా వచ్చి అన్నట్టే అది నో నథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి ఆహ్వానించారు నన్ను. కమిటీ వారు, దైవజనులు అందరితో, మీరందరూ కలిసి కూడా వచ్చి మేమే చేయాలంటే ఏదో ఊరికి పోవటం కాదు. కనుక ఏసన్న గారు వచ్చి మీటింగు పెడితే ఆ నీళ్ళ నుంచి పాక్కుంటే 6,000 మంది వచ్చారు. అప్పుడు అన్నాడు ఏసన్న గారు కౌగిలించుకుని నన్ను, బెదారు దేవదన్ గారు మీరు మా తర్వాత చేయాలండి సేవ అన్నాడు. ఏమో మెట్టుకైతే మాత్రము అనే, నేను పగలంతా డ్యూటీ చేసుకుంటున్నా చేస్తున్నాను, రాత్రంతా దేవుని సేవ చేస్తున్నాను. వాస్తవంగా 2 సార్లు రిటైర్డ్ అయిపోయాను. 58కి రిటైర్డ్ అయ్యాను, 2 సంవత్సరాలు పెంచారు 60. ఇదంతా ఎవరు కృప అంటారు? దేవుని మహిమేచ్చిన మనం దేవునితో ఉండే రిలేషన్ అది. మన గొప్పతనం ఏమాత్రం లేదు. మనము గొప్పవారేం కాదు, మన తండ్రి ఆయన నజరేయుడైన యేసు. ఆ జనన విధానంలో మనము దూతలు, ఈ గొర్రెలు, కాపరులు, తూర్పు దేశ జ్ఞానులు, నక్షత్రాలు ఎన్ని చెప్పుకుంటాం మంచిదే, కానీ మన సీకటి హృదయము ఎలిగించబడినదా? ఇది ప్రశ్న. మన సీకటి హృదయము ఎలిగించబడినదా? పాప పంకిలము పోయిందా? అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క 2022 ఈ సెమ్మి క్రిస్మస్ సెలబ్రేషన్లో నా ప్రియ సహోదరి సోదరులారా, మనకు ఏమన్నా చిన్న చిన్న అలవాట్లుంటే తొలగించుకొని క్రిస్మస్ చేసుకోవాలా? అర్థమైందా? మనకేమైనా చిన్న చిన్న ఉంటే తొలగించేసుకొని పక్కన పెట్టేసి అప్పుడు క్రిస్మస్ చేయాలి. మన హృదయాలు వెలిగించబడతాయి, సీకటి ఏమాత్రం ఉండదు, ఎలుగుతో నింపబడతాం. అందుకే నేను ఎలుగై ఉన్నానంటాడు దేవుడు. ఎలుగై ఉన్నాను, ఓ గలలియ మనుషులారా అంటాడు, సీకటిలో కూర్చున్న వారులారా మిమ్మల్ని వెలిగిస్తాను అంటాడు ప్రభు. గొప్పవాడు మన దేవుడు, శక్తి సంపన్నుడు. కనుక మరి ఆ దూత, గాబ్రియల్ దూత ఆ వార్త చెప్పిన వెంటనే పరుగు పరుగున వెళ్ళి చోళపాటలు పాడారు. సర్వలోక సైన్య సమూహం భూలోకానికి దిగి వచ్చింది. తెలుసండి, పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి స్తోత్ర గీతములు పాడినాయి. ఎందుకని? లోక రక్షకుడు మన దేవుడు. ఎవరండి? లోక రక్షకుడు, లోక రక్షకుడు. భూలోక సంతోషించుతుందండి, పరవశించి ఆనంది గంతులు వేస్తారండి. ఎందుకో తెలుసా? లోక రక్షకుడు అవతరించిన దినము. ఓ నెల ఇదేనా? ఇదో రోజున క్రిస్మస్ కదండి. మనకు చాలా శ్రేష్టమైన రోజు పెట్టారు సెమ్మి క్రిస్మస్, 20 నవంబర్. అంటే క్రిస్మస్ ఫలాని డేట్ అని ఎక్కడ బైబుల్ గ్రంథంలో మెన్షన్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనము క్రిస్మస్ 25 అని ఎందుకు వస్తుందంటే, క్రిస్మస్ నుంచి జనవరి వరకు క్యాలెండర్ వచ్చి చూస్తే ఫస్ట్ తారీఖు వచ్చి లెక్క అది లెక్కలు వచ్చి 25 క్రిస్మస్ డిసెంబర్ అని చెబుతున్నాం. కానీ 25 క్రిస్మస్ అని ఎక్కడ కూడా రాయబడలేదు. ఈరోజే పుట్టొచ్చు, నవంబర్ 25 పుట్టొచ్చేమో. కనుక ప్రియ సంగమా, వాస్తవం ఇది, సత్యం ఇది. కనుక క్రీస్తును కలిగి జీవించండి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో క్రీస్తు జననం విధానము, మరి ఆయన కడుదీనుడై దరిద్రుడై చిన్న పాకలో పుట్టాడు. ఆయనకు స్థలం ఇచ్చారా? ఎవరైనా స్థలం ఇచ్చారా? బెత్లెహేములో, యూదా దేశము బెత్లెహేమా, యూదా ప్రధానులను ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. కాబట్టి నీలో నుంచి లోక రక్షకుడు ఉద్భవించాడని లేఖనం చెలవిస్తుంది. ఆ లేఖనానుసారంగానే ప్రభు మన కాడికి వచ్చాడు, మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడండి, ప్రేమను పంచాడండి, ప్రేమలో ఒదిగిపోయేటట్టు చేశాడండి. మన సోదరీలు ఇలా కూర్చొని ఒకరికొకరు పక్కన కూర్చున్నారంటే క్రీస్తు ప్రేమ అది, క్రీస్తు వాత్సల్యం అది, క్రీస్తు నేర్పిన బోధన అది. ఈ బైబిల్ గ్రంథమంతా బోధించేసి ప్రేమ, వాత్సల్యం, ప్రేమ ఫలములు
గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుల పౌలు గారు 5వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రేమ, సంతోషం, సమాధానం ఈ ఫలములు ఫలించడానికి కోసమని ప్రభు పరమ నుంచి ఈ భూమికి దిగి వచ్చాడు తెలుసా. పరమ నుంచి పడమును విడిచిపెట్టని భాగ్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు క్రీస్తు యేసును కలిగిన మనసు. చూడమ్మా ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. ఆయన ఎంతో మమకారం ఉందో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు వీరును కలిగి ఉండండి, ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండు ఉంటాము విడిచిపెట్టని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తుడుగా చేసుకొని మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనపడిన కానీ చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వాక్యం మనతో ఎలాగ నివాసం చేశాడో అక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యం శరీరధారి అయి అమ్మ ఒక్కసారి మొదటి వాక్యం చదువు. ఆది యందు వాక్యము ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉన్నాను. చూసావా పరలోకం నుంచి దిగొచ్చిన దేవుడు, దేవుని గొర్రె పిల్లని యోహాను గారు కూడా చెప్తాడు. లోక పాపమును మోసుకుని పో దేవుని ప్రవచనాలండి ఇవన్నీ లింక్ అండి. ఇదంతా పరిశుద్ధాత్మ కనెక్షన్. ఇదంతా కనుక ప్రియ సంగమా ఈ మంచి సమయంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మరూపంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంగా. ఆ కనుక ఈ సెమ్మి క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవుని వాక్యమే, ఆయనే దేవుడు, ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. కనుక మరి పాపులమైన మనములను రక్షించడానికి కోసమని యజ్ఞబలి పశువుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల ఆయన, ఆ రక్తంలో విమోచించబడిన ఓ సంగమ మీరు అదినదినము వాక్యములో ఉదక స్నానం చేయబడుతూ ఎదగండి, ఫలించండి, విస్తరించండి. ఈ ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. కనుక మనం ఎక్కడ సమయం ఏ సమయము ప్రార్థన ఉంటుందో ఆ సమయంలో తప్పకుండా రండి. లూదియా ప్రార్థన స్థలాన్ని కనుగొని పోయి హృదయం తెరవబడి ఆ కుటుంబం రక్షింపబడింది. ఇదంతా మనకు తెలుసు. కానీ ఒకటే ఒక మాట ఏంటంటే క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడన్నది మనకు ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఎందుకు వచ్చాడు చెప్పండి? సీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడాని కోసం. అంత మాత్రమే. రెండోది ఏంటో తెలుసా? ప్రేమను ఆయన ప్రేమమయుడుగా ఒకటి ఆ ప్రేమను మనకు పంచాడు అండి. ప్రేమను పంచి ప్రేమలో ఒదిగిపోయేటట్టు చేశాడు. కనుక ఆ రెక్కల నీళ్ళలో మనం ఒదిగి ఉన్నాం కాబట్టి ఈ సమ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. వాక్య చూడండి కానీ నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించడంగా సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ సమానుభవమున, సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో.